నవీన్ విషయంలో ఎల్లో గ్యాంగ్ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి. నవీన్ సీఎం ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడని, అవసరమైతే నేను నవీన్ కి ఫోన్ చేస్తానని అన్నారు. సిబిఐ విచారణ అంశాలు ఈనాడు ఆంధ్రజ్యోతికి ఎలా తెలిసాయనే దానిపై ముందు సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సుబ్బారెడ్డి. నవీన్ అనే వ్యక్తి నువ్వే అన్నావు ఇందాక, ఏ సందర్భంగా అన్నావో తెలియదు. సీఎం కార్యాలయంలో పనిచేయట్లేదు, సీఎం గారి ఇంట్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు కాదు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ముందు నుంచి కూడా, దాదాపు 12 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో నవీన్ అనే కుర్రోడు సీఎం గారి ఇంట్లో ఫోన్ చేస్తున్నాడు. నేను కూడా ఫోన్ చేస్తాను నవీన్కి. ఎప్పుడన్నా భారతమ్మ గారితో ఏమన్నా మాట్లాడాలంటే, ఆరోగ్య విషయం తెలుసుకోవాలన్నా, నాకేదన్నా నేను ఇంట్లో కుటుంబానికి సంబంధించిన విషయం ఏదో చెప్తాను, నవీన్కే ఫోన్ చేస్తాను. అంతే, దాన్ని భూతత్వంలో చూపించినట్టు రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు హెడ్లైన్స్ వేస్తే వాళ్ళకి ఎవరికి ఎవరన్నా లేడీస్తో మాట్లాడాలంటే ఎవరు ఫోన్లు చేస్తారండి వాళ్ళ ఇంట్లో? అంతే కదా, నోటీసులు వచ్చిందంట వాస్తవం? నోటీసులు వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ వస్తే పోయేస్తాడు, తప్పేముంది? ఫోన్ చేశారా లేదని అడుగుతున్నారు, అంతే కదా. అసలు వాళ్ళ విషయాలు, సిబిఐ విషయాలు వీళ్ళిద్దరికే ఎట్లా తెలుస్తున్నాయో నాకు అర్థం కావట్లా. ముందు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఈనాడుకున్న ఆంధ్రజ్యోతికి ఇప్పుడు అవినాష్ రెడ్డిని అడిగారు అని చెప్తుంది, రాశారు పేపర్లో. అవినాష్ రెడ్డి సిబిఐ ఆఫీసరే కదా, లోన్ ఉన్నారు, కెమెరాలు కూడా అలౌ చేయలేదు కదా. మరి ఆంధ్రజ్యోతి వాళ్ళకి, ఈనాడు వాళ్ళకి ఎట్లా తెలిసినాయండి? దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఇంకా.